हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल रिलायंस लो पैकिंग जॉब्स యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది ఈ కంపెనీ యొక్క पैकिंग जॉब లో మీరు ఏం పని చేయాలి మీకు సాలరీ ఎంత వస్తుంది ఈ జాబ్ కి అప్లై చేయడానికి మీకు ఏ ఏ డాక్యుమెంట్స్ అయితే కావాలి మీకు క్వాలిఫికేషన్ ఏమ ఉండాలి అలానే కంపెనీ కి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా మేము ఈ వీడియోలో మీకు తెలియజేస్తాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పూర్తిగా చూడండి అప్పుడు మీరు ప్రతి డీటెయల్ కూడా మిస్ అవ్వకుండా మేము చెప్పినట్లుగా ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవడానికి వీలు ఉంటుంది మీరు ఈ ప్యాకేజ్ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి మీ హైస్కూల్ మార్క్ షీట్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ మీ ఎక్స్‌పీరియన్స్ లెటర్ లాంటివి కంపెనీ అడుగుతుంది ఇవన్నీ మీరు ఎంటర్ చేసిన తర్వాత కంపెనీకి మీ ప్రొఫైల్ ని ఆమోదిస్తుంది ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ లో మీ క్వాలిఫికేషన్ కు సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది మీరు వాటికి సమాధానం చెప్పే దాన్ని బట్టి మీరు ఆ జాబ్ కి అర్హులా కాదా అనేది వాళ్ళు డిసైడ్ చేసి మీకు జాబ్ ఇస్తారు ఆ ట్రైనింగ్ కూడా కేవలం 2 నుంచి 4 గంటల మాత్రమే ఆ ట్రైనింగ్ లో ఆ కంపెనీలో మీరు ఎలా పని చేయాలి ఏ పనులు చేయాలి ఏ ఏ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి అలానే బార్ కోడ్ ఎలా స్కాన్ చేయాలి ఎలా ప్యాకింగ్ చేయాలి లేబుల్ ఎలా వేయాలి ఇలాంటి చాలా ఇంపార్టెంట్ విషయాలను కూడా మీకు ట్రైనింగ్ లో చెప్తారు ఈ కంపెనీలో వర్కింగ్ అవర్స్ వచ్చేసి 8 నుంచి 9 గంటలు ఉంటాయి ఈ ప్యాకింగ్ పనులు కేవలం ప్యాకింగ్ మాత్రమే కాకుండా లేబుల్ స్కాన్ చేయడం లేబుల్ వేయడం ప్యాకింగ్ స్కిల్ చేయడం ప్యాకింగ్ చేయడం ఇలా విభిన్న పనులు ఉంటాయి మనకి ప్రస్తుతం ఈ ప్యాకింగ్ జాబ్స్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్ లో ఉన్నాయి అక్కడే లోకల్ లో ఉన్న క్యాండిడేట్స్ కి అయితే మొదట ప్రయారిటీ ఇవ్వడమే జరుగుతుంది లోకల్ కాకుండా నేటివ్ క్యాండిడేట్స్ కి అయితే సెలక్షన్స్ ప్రాసెస్ బట్టి ఉంటుంది ఈ జాబ్ కి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు కేవలం ఫుల్ టైం మాత్రమే ఉంటుంది సాలరీ వచ్చేసి 19500 నుంచి 22000 వరకు నెలకు సంపాదించవచ్చు డే షిఫ్ట్ మాత్రమే ఉంటుంది ఓవర్ టైం వర్క్ చేస్తే ఎక్స్ట్రా పే చేయడం కూడా జరుగుతుంది దీనికి ఆన్లైన్ లో అప్లై చేసుకునే ఆప్షన్ అయితే లేదండి డైరెక్ట్ గా రిక్రూట్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని అప్లై అయితే చేసుకోవాలి అక్కడ షార్ట్ లిస్ట్ అయిన కాండిడేట్స్ ని నెక్స్ట్ రౌండ్ కి అయితే ఎలిజిబుల్ చేయడం జరుగుతుంది ఈ జాబ్ కి ఎక్స్‌పీరియన్స్ ఉన్నా లేకున్నా పెద్దగా పని లేదు మీరు నేర్చుకోగలిగిన స్కిల్స్ ఉంటే చాలు ఈ జాబ్ అయితే మీకు వస్తుంది సో ఇదండి ఇవాల్టి ఇన్ఫర్మేషన్ హైదరాబాద్ లొకేషన్ లో ఉండి అప్లై చేసుకునే వాళ్ళైతే తప్పకుండా చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్